రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో 26 లక్షల వ్యయంతో జాతీయ రహదారి వరకు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసిన సింగిల్ ఆర్మ్ లైటింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మధుర లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అన్ని రంగాలలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి పనులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మా చైర్మన్ గారు కూడా అభివృద్ధి పనులలో తేడా లేకుండా ప్రస్తుత పరిస్థితులలో మా కళ్ళకోయ విలేజ్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ప్రతి ఊరు మొత్తానికి ప్రాబ్లం ఉంది. అది దీని తరఫున మా చైర్మన్ గారికి వినతి చేస్తున్నాము. ఈరోజు పండ్లకోయలో 26 లక్షలతో 1 కిలోమీటర్ 27 స్తంభాలతో సింగిల్ ఆర్మ్ లైటింగ్ ప్రారంభించాము. అదేవిధంగా ఇంకే విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా గ్రామ ప్రజలందరూ ఎదురుగా నేను తెలియజేస్తున్నాను. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కండ్లకోయ గ్రామంలో 26 లక్షలతోటి ఈరోజు మొత్తం 1 కిలోమీటర్ పొడవు మొత్తం స్ట్రీట్ లైట్లు, ట్యూబ్ లైట్లు ఇవన్నీ కూడా 26 లక్షలతోటి ఇవన్నీ కూడా 1 కిలోమీటర్ లెవెల్ల ఇదంతా కూడా ఈరోజు ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ధనిక మున్సిపాలిటీ, సంవత్సరానికి 25 కోట్లు ఉన్న బడ్జెట్ ఉన్న మున్సిపాలిటీ, గోదాములు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ రెంట్లు కూడా చాలా చాలా, ట్యాక్సులు కూడా మంచిగా కలెక్షన్ అవుతున్నాయి. కండ్లకోయ కానీ, గుండ్లపోచంపల్లి కానీ, మన బాసరగడ్డ కానీ ఇవన్నిటి కూడా, సితారగూడ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున, అర్కల్గూడెం కానీ పెద్ద ఎత్తున ఒక్కొక్క వార్డుకు 30 లక్షలు 50 లక్షలు కూడా వాళ్ళకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఒక్కొక్క కౌన్సిలర్కు పెద్ద ఎత్తున గ్రామాలు ఎప్పుడు ఇప్పటిదాకా కూడా కనివినే రీతిలో ఈ గ్రామాలన్నీ కూడా, ఈ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ముందు ముందు కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే 5-6 కోట్లతో కొన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అవి కూడా కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా కూడా ఇంకా 5-6 కోట్లతో ఇంకా కొన్ని మిగిలిన పనులు కూడా చేసుకుంటామని మనవి చేస్తున్నాం. పెద్ద ఎత్తున నాకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నీ కూడా మంచిగా అభివృద్ధి దేశాలు పోతున్నాయి. పర్ఫెక్ట్గా అన్నీ కూడా ధనిక మున్సిపాలిటీలే.